అందరికీ నమస్కారం. ఆల్రెడీ రామారావు గారు కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు, నేను ఇందులో గెస్ట్ క్యారెక్టర్ అని తీసుకెళ్ళారు. బట్ అంటే నాకు, నేను చాలా సినిమాలు చూశాను కానీ కళ్యాణ్ ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటాను, నీకు ఎందుకు సినిమాలు, నువ్వు ఆడ ఉండవు, క్వాలిటీ డబ్బులు ఖర్చు పెడుతున్నావు బట్ ప్రాపర్గా లేదు, మంచి పేరు రాలేదని. బట్ ఈ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు చూశాను, ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంగా ఉంటుంది. నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను సినిమాలు వద్దని మానేసి బయటకు వెళ్ళిపోయాను, నాకు వేరే వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. బట్ ఈ సినిమా చూసినాక గోపి గణేష్ సినిమా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి పైసా వాళ్ళు ఏవైతే ఖర్చు పెట్టారో దానికి 2 times 3 times స్క్రీన్ మీద కనపడుతుంది ఆ రిచ్నెస్. ఆయన ఇందాక అన్నట్టు పిచ్చాడు అని అన్నారు, అలా కాదు. ఈట్ ఇప్పుడు రాజమౌళి గారు ఎలా ఓ సినిమా మీద జీవితం పెడతారో ఈయన కూడా టోటల్ అదే, తినటం చూడటం తాగటం అంతా సినిమానే ఆయన ఆయన లైఫ్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. నాకు ఎప్పుడు ఏది అడగలే, స్టేజ్ మీద అడుగుతున్నాను, నెక్స్ట్ సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా సరే నాకు, అంటే నేను ఈయన ఒక మాట అడిగాను, నేను డబ్బింగ్ చేస్తా, ఒక ఫ్రేమ్లో చూసి నేను వెంటనే అడిగా, సార్ నాకు ఒక ఫోటో పంపండి, ఆ ఫోటో అన్నా, ఇంతవరకు పంపల. అంటే అంత అద్భుతంగా, అంటే ఫ్రేమ్లో ఇంత అందంగా కనపడ్డానా, అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా, చిన్న రూమ్ ఇచ్చినా కూడా ఆ రూమ్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్. ఇది ఎందుకంటే ఆయన ముందల ఈ ఇది యాడ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు, అందుకని వాళ్ళ ఫ్రేమింగ్ ప్రతి చిన్న టైంలో కూడా ఎంత గొప్పగా చూపించాలో అంత గొప్పగా చూపించాడు. ఇది అండ్ మోర్ ఓవర్ ఇవాళ యూత్కి, ఎందుకంటే మనం అందరం ఎందుకు ఈ రాజకీయాలు చెత్త ఇది అని మాట్లాడతాం, అవసరమైతే వాట్సాప్లో పంపిస్తాం, కానీ నోబడీస్ కమింగ్. ఎందుకంటే మన ఫ్యూచర్ లైఫ్, మన పిల్లలు ఉండబోయేది, ఈ సొసైటీ ఎలా ఉండాలి అనే దానికి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రశ్నిస్తారు, ఒక మార్పు అనేది రావాలి. రాజకీయ నాయకులు కూడా ఏదో మాట చెప్పేశాం ఆ రోజు గడిచిపోయింది ఓట్లు తీసేసుకుంటాం అంటే అలా కాదు, వాళ్ళు మొన్న శ్రీలంకలో జరిగినట్టు తిరగబడితే అన్ని రోజులు వస్తాయి. డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళలో కూడా ఉత్సాహం కల్పిస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.